ఆరు నుండి తొమ్మిది వరకు సంఖ్యల పరిచయం. హలో మిత్రులారా, నేను చిలుకని. ఈ పాఠ్యాంశానికి మీ అందరికీ స్వాగతం. పాఠ్యాంశంలో మీరు ఏమి నేర్చుకుంటారో చూద్దాము. ఆరు నుండి తొమ్మిది వరకు లెక్కించడం. ఈరోజు చోటు ఇంట్లో పూజ ఉంది. లడ్డూలను బల్ల మీద ఒక గిన్నెలో ఉంచినట్లు తను గమనిస్తాడు. బల్ల యొక్క మరక వైపు చోటు తల్లి పూజ కోసం పూలదండలను తయారు చేస్తోంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఈ లడ్డూలన్నీ తినేనా? లేదు చోటు, లడ్డూలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ తింటే నీ కడుపు నొప్పి వచ్చేస్తుంది. అవునా, ఈ గిన్నెలో ఎన్ని లడ్డూలున్నాయి? చోటు, నేను ప్రస్తుతం చాలా పనిలో ఉన్నాను, నువ్వే ఎన్ని లడ్డూలున్నాయో లెక్కించి చెప్పు. అలాగే అమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. అంటే ఈ గిన్నెలో ఐదు లడ్డూలున్నాయి, అవునా? పిల్లలు, చోటు గిన్నెలోని లడ్డూలను సరిగ్గా లెక్కించాడా? రండి చూద్దాం. చాలా బాగా చెప్పావు చోటు. ఇప్పుడు ఈ ఐదు లడ్డూలలో నువ్వు రెండు లడ్డూలను తినచ్చు. ఒకటి మరియు రెండు. ధన్యవాదాలమ్మా. కాబట్టి పిల్లలు, మీరు కూడా చోటులాగా ఒకటి నుండి ఐదు వరకు లెక్కించారా లేదా? మనం ఐదు కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా లెక్కించాలో ఇప్పుడు చూద్దాం. అమ్మా, పువ్వుల దండం తయారు చేయడానికి నేను కూడా నీకు సహాయం చేయొచ్చా? తప్పకుండా చోటు. అయితే మొదట నువ్వు ఈ దండలో ఎన్ని పువ్వులున్నాయో చెప్పు. సరే అమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు మరియు మరికొన్ని. కొన్ని అంటే ఎంత? అది నాకు తెలీదు. మిగిలిన పువ్వులు ఎలా లెక్కించాలి? నేను నీకు సహాయం చేస్తాను. ఈ ఐదు పువ్వులతో మనం మరో పువ్వు కలిపితే అది ఆరు, అనగా సిక్స్ పువ్వులు అవుతాయి. తర్వాత మరొక పువ్వు కలిపితే అది ఏడు పువ్వులు అవుతాయి. అప్పుడు ఈ ఏడు పువ్వులతో మనం మరొక పువ్వు కలిపితే అది ఎనిమిది అవుతుంది, అంటే ఎయిట్. తర్వాత ఆఖరి పువ్వుని కలిపితే అది తొమ్మిది, అంటే తొమ్మిది పువ్వులు అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు నీకు నువ్వే లెక్కించి దండలో ఎన్ని పువ్వులున్నాయో చెప్పు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది మరియు తొమ్మిది, అంటే తొమ్మిది పువ్వులు. బాగా చెప్పావు చోటు. ఇప్పుడు పూజకు సమయం అయింది, నీ చేతులను త్వరగా కడుక్కో. కాబట్టి పిల్లలు, మీరు కూడా చోటులాగా తొమ్మిది వరకు లెక్కించగలరా? ఈ రోజుకు ఇంతే. ఈ వీడియోలో మనం తొమ్మిది పువ్వులను లెక్కించడం నేర్చుకున్నాము. తరువాతి వీడియోలో ఆరు నుండి తొమ్మిది సంఖ్యల యొక్క కొన్ని ఉదాహరణలు చూస్తాము. అప్పటి వరకు సెలవు.